డాక్టర్ గారు, సాధారణంగా సైక్లింగ్ చేయడం అనేది చాలా మందికి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతూ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు ఇంకా సైక్లింగ్ చేయకు, ఈ వయసు నుంచి ఇంక మొదలు పెడితే ఈ వయసు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తే గనక మోకాళ్ళ చెప్పులు అరిగిపోతాయని చెప్తూ ఉంటాను. ఇది ఎంతవరకు నిజమండి? తుమ్మితే ముక్కుడిపోతుంది అన్నది ఎంత నిజమో, సైక్లింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి అన్నది కూడా అంత నిజమేనమ్మా. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. కానీ సైక్లింగ్ చేయడం వల్ల ఎప్పుడు కూడా ఇలా సైకిల్ చేస్తాం కాబట్టి మోచెప్పల మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. అవునమ్మా. అందుకని ఈ అపోహ అన్నది చాలా వరకు నిజమని అనిపిస్తూ ఉంటుంది మాకు. అవునమ్మా. మరి మీరేమో అపోహ అంటున్నారు. సైక్లింగ్ చేస్తేనే మోకాళ్ళ చెప్పులు అరిగిపోయేటట్టయితే, మోకాళ్ళు అసలు అరగకూడదంటే అస్సలు కదలకుండా ఈ కింద ఈ పైకి కలిపి బద్దేసేస్తే బ్రతికినన్నాడు మోకాళ్ళు అరగకుండా ఉంటాయి. మరి ఏనుగు 100 ఏళ్ళు బ్రతుకుతుంది. మరి అన్ని టన్నులు బరువుండే ఏనుగు తన ఆహారాన్ని వేటాడుకోవడానికి 100 ఏళ్ళు వేటాడుకుంటుంది కదా. మరి నడిచి 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 ఏనుగు మోకాళ్ళు అరిగిపోతే ఇప్పుడు మనవాళ్ళు కింద కూర్చోలేరు కదా, పైకి లేవలేరు కదా. మరి ఏనుగు కింద పడుకుంటున్నది పైకి లభిస్తున్నది. నడిస్తే అరగవనేది అక్కడ తెలుస్తున్నది. ఇప్పుడు తాబేలకి కీళ్ళు ఉంటాయి కదా, మన 400 ఏళ్ళు అస్తమానం సైకిల్ తొక్కినట్టు దాడిస్తానుంది. మరి దానికి అరిగిపోతున్నాయా? ఎక్కడన్నా ఆర్థోపెడిక్ సర్జను చెప్పలు మార్పించుకోవటం ఒక జంతువుకు లేదు. చిరుతపులి 120 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుంది. అంత స్పీడ్గా పరిగెట్టేది గాడిద అంత బరువును మోస్తుంది. అస్తమానం నడుస్తానంటుంది కదా బరువును వేసుకుని. గుర్రాలు అంత స్పీడ్లో పరిగెడతాయి కదా, ఎక్కడా కీళ్ళ నొప్పులు వచ్చి ఒక్క జంతువు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళదు. అంటే ఇవన్నీ నడవటం వల్ల, పరిగెత్తటం వల్ల, కూర్చోవటం వల్ల, లేవటం వల్లే కీళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నాయని మనకు అక్కడ అర్థమవుతున్నది. అసలు కీళ్ళ ఆరోగ్యం ఎందుకు దెబ్బతిందంటే వ్యాయామం చేయనందువల్ల దెబ్బతింటున్నాయి. ఓకే. కదలకుండా కూర్చోవటం వల్ల దెబ్బతింటున్నాయి. అసలు సైక్లింగ్ అనేది నడవటం కంటే చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు నడిచేదానికంటే మోకాళ్ళు అరుగుతాయి అనేదాన్ని సైకిల్కి అసలు జరగవు నష్టం. ఎందుకంటే మన బరువు ఇప్పుడు నేను 56 కేజీలు బరువు, నాకు కొంచెం కీళ్ళ నొప్పులు మొదలైనవి అనుకుందాం. నేను నడుస్తున్నాననుకోండి, కనీసం ఇక్కడి నుంచి మోకాళ్ళ దాకా బరువు ఒక 50 కేజీలు 48 కేజీలు ఉంటుంది. ఈ 48 కేజీలు పై బరువు అంతా వెళ్ళి మోకాళ్ళ మీద పడింది కదా. మరి ఇంత బరువును మోసి నడిచేటప్పుడు అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ మోకాళ్ళ మీద ఇంకా బరువు వెళ్ళి పడుతున్నది. అంటే అసలు మామూలుగా కూడా ఇంట్లో పనులు కూడా తిరగకూడదు, మరి భారం పడుతున్నది కాబట్టి. అదే సైకిల్ అనుకోండి, సైకిల్ సీటు మీద కూర్చున్నప్పుడు ఈ 48 కేజీలు 50 కేజీలు బరువుని ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు సైకిల్ మోస్తున్నది. కాలు మీద భారం పడదు కాబట్టి, కాలు మీద భారం లేకుండా కాలు తిరుగుతున్నది కాబట్టి, అట్లా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ జిగురు స్రవించే మెకానిజం స్టార్ట్ అవుతుంది. కీళ్ళల్లో జిగురు బాగా రావాలి అంటారు కదా, బొక్కల్లో జిగురు అంటుంటారు కదా అందరు. మరి అది రావాలంటే మీరు కదిపితే వస్తుంది, కదపపోతే రాదు. దాని మెకానిజం అది. అంటే సైక్లింగ్ చేసినా, నడిచినా, వ్యాయామాలు చేసినా, పరిగెత్తినా కీళ్ళు అరగవు. వీళ్ళందరికీ ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నోట్లో సొంగ లాలాజలం ఓకలు కాటి వీటన్నిటికీ తేమ ఎట్లా వెళుతున్నదో జిగురు మోకాళ్ళ భాగంలో వ్యాయామాలు చేసేటప్పుడు స్రవిస్తుంటాయి. ఈ మూమెంట్ ఇచ్చే కొద్దీ ఆ సైనోవియల్ మెంబ్రెయిన్స్ నుంచి చక్కగా ఆ జిగురు స్రవిస్తూ ఉంటుంది. కార్టిలేజ్ కూడా ఎముక రాపిడి లేకుండా ఉంటుంది. అది గ్రీజ్ ఉన్న బేరింగ్ లాగా స్మూత్గా తిరుగుతుంటుంది. అంటే ఆ జిగురు లేకపోతే గ్రీజు లేని బేరింగు, జిగురు అనేది గ్రీజ్ ఉన్న బేరింగు, ఎంత డిఫరెన్స్ అనమాట. జిగురు రాక రాక వ్యాయామాలు చేసి చేయనందువల్ల అక్కడ లిగమెంట్స్ దెబ్బతినిపోతాయి, వీక్ అయిపోతాయి. ఈ మజిల్స్ బలహీనపడిపోతాయి. అక్కడ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ డెవలప్ అవుతుంటాయి. నీరు ఎక్కువ చేరుతూ ఉంటుంది. నిదానంగా వ్యాయామాలు సరిగా చేయనందువల్ల కూడా కార్టిలేజ్ దెబ్బతినిపోతూ ఉంటుంది. అందుకని ఇన్ని కారణాలు ఉంటాయి. సైక్లింగ్ వల్ల అసలు నష్టమే జరగదు. బాగా కార్టిలేజ్ మొత్తం దెబ్బతినిపోయి ఎముక ఎముక రాపిడికి గురయ్యే స్టేజ్కి వచ్చేస్తుంది. అందుకని ఇలా బాగా రాపిడికి గురయ్యేవారు సైక్లింగ్ చేసినా పెయిన్ వస్తుంది వాళ్ళకి. అందుకని అంత బాగా డ్యామేజ్ అయ్యి పెయిన్ వచ్చేవారు అసలు నడవకూడదు, సైక్లింగ్ కూడా అప్పుడు చేయకూడదు. అప్పుడు రెస్ట్ ఇవ్వటమే తప్పదు, చెప్ప మార్పించుకోవడం తప్ప ఇంకో పరిష్కారం అప్పుడు ఉండదు. కానీ కీళ్ళ నొప్పులు రావడానికి నేను చిన్నప్పటి నుంచి సైకిల్ దొక్కాను, ఇది కారణం కాదు. వ్యాయామం మంచిదన్నారని సైక్లింగ్ చేశాను, అందుకు కీళ్ళ నొప్పులు వచ్చినాయంటే తప్పు. నొప్పులు ఉన్నవారు కూడా నొప్పులు ఎక్కువ తగ్గుతాయి. మరీ డ్యామేజ్ అయిన వాళ్ళకి తప్పు మానేయాలి తప్ప మిగతా వాళ్ళందరూ చేయొచ్చు అండి. ఇతర దేశాల్లో సైకిల్ ట్రాక్లు పెడతారు రోడ్ల పక్కన. ఉద్యోగాలకి కొత్త ట్రెండ్ ఏంటంటే కారు మోటార్ సైకిల్ వేసుకెళ్ళటం కాదు, ఇప్పుడు సైకిల్ వేసుకెళ్ళటం. అవును. మీరు 10-15 ఏళ్ళు
ముందొచ్చే కీళ్ళ నొప్పులు 10-15 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, 20 ఏళ్ళు. అంత హెల్ప్ చేస్తుంది మోకాలకి. ఓకే, అందుకనే బెస్ట్ వ్యాయామం కింద సైక్లింగ్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అందరూ ఎన్ని 100 ఏళ్ళు సైకిల్ తొక్కినా కీళ్ళు పోవు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చెప్తాను, మా నాన్నగారు 87 సంవత్సరాలు బ్రతికారు. మా నాన్నగారు పెళ్ళయ్యాక సైకిల్ కొనుక్కున్నారట. ఆ వయసు నుంచి ఇక సైకిల్ తొక్కటం, ఇక ప్రాణం పోయే రోజు వరకు సైకిల్ తొక్కటం. 5 అంతస్తుల మేడ కూడా దిగాయన ఆయన అంత పెద్ద ఏజ్లో కూడా. అంటే కీళ్ళు అసలు నొప్పి 1% లేదు. వజ్రాసనంలో రోజు ప్రాణం పోయే వరకు చివరి రోజు కూడా వజ్రాసనంలోకి వచ్చినారు. అంటే అసలు కీళ్ళు 1% కూడా అరగవు. మంచిగా సైకిల్ అంటే వారు దగ్గర దగ్గర 75-80 ఏళ్ళు సైకిల్ తొక్కారుగా, అయినా కీళ్ళ నొప్పులు 1% లేవు. రోజుకి 20-30 కిలోమీటర్లు తొక్కేవారు సైకిల్ ఆ ఏజ్లో కూడా, 80-90 ఏళ్ళ వయసులో కూడా అట్లా తొక్కేవారు. వ్యాయామం అనేది అంత బాగా కీళ్ళకి సపోర్ట్ చేస్తుంది, నష్టమైతే ఏమీ ఉండదు. మరి డాక్టర్ గారు, సైక్లింగ్ చేసి ఇంత రాపిడికి గురైనా కూడా మోకాలు చెప్పలు పాడవు అని చెప్తున్నారు. అవునమ్మా. మరి ఎలాంటి పరిస్థితుల్లో మోచెప్పలు పాడే కీళ్ళ నొప్పులు వస్తాయండి? అసలు కీళ్ళు అరిగిపోవటానికి, కార్టిలేజ్ దెబ్బతినిపోవటానికి ప్రధానమైన కారణం నాకు తెలిసి 1 వ్యాయామం చేయకపోవటం అయితే, 2 సాల్ట్ తినేయటం. ఓకే, ఆహారం. కుక్కలకు కూడా కీళ్ళ నొప్పులు వచ్చి నడవలేక కొంటటం నేను చాలామంది పెంపుడేళ్లలో చూశానండి. వాళ్ళ ఇంట్లో అందరూ కీళ్ళ నొప్పులే. పాపం వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినందుకు దాని బ్రతుకు కూడా అట్లా అయిపోతున్నాను. ఎందుకంటే వాటికి ఉప్పు పెట్టేసి. అడవిలో ఉండే ఏ జంతువుకి కీళ్ళ నొప్పులు ఉండవండి. మనం పెట్టే తిండి తినే కుక్కకి, పిల్లికి, గేదలకి, మేకలకి ఇట్లాంటివి కూడా ఉప్పేసి పెడతారండి వీళ్ళు. మనం తిన్న అన్నాలు మిగిలితే అటు వేసేస్తారు కదా పాపం, వీటికి కూడా వస్తున్నాయి. అందుకని ఉప్పు మనం తిన్న ఆహారంలో ఎక్కువైందంత బయటికి పోలేక మిగిలిపోతుంది. మిగిలిపోయిన ఉప్పు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పేరుకోవాలి. కీళ్ళ సందులో బోల్డ్ ఖాళీ ఉంది, చక్కగా వెళ్ళి అక్కడ సోడియం బైకార్బోనేట్ క్రిస్టల్స్గా అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అవన్నీ నిదానంగా కీళ్ళ సందుల్లో పేరుకుని అవన్నీ కీళ్ళకి పైన ఉండే కార్ట్లేజ్ని పాడు చేసేస్తాయి. ఉప్పు ఎక్కడ పేరుకుంటే అక్కడ తినేస్తుంది. ఉప్పు స్టీల్ డబ్బా వేస్తే స్టీల్ డబ్బా కూడా చిల్లులు పడిపోతుంది. అందుకని ఏ డాక్టర్ కూడా కీళ్ల నొప్పులకి ఉప్పు మానవని చెప్పరు. కీళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఉప్పు విషయంలో జాగ్రత్త పడమనరు. ఇప్పుడు మేము ఉప్పు లేకుండా చాలామందికి తినిపిస్తే మళ్ళీ నడవలేని వాళ్ళు తిరుపతి కొండ ఎక్కేస్తుంటారు. మళ్ళీ ఉప్పు తింటే 2-3 రోజులకు పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఉప్పు మానేస్తే నొప్పులు పోతాయి. అంత క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అందుకని సాల్ట్ 1 డ్యామేజ్ చేసేస్తుంది కీళ్ళని. అసలు ఎముకలు ఎంత బలంగా ఉంటాయో ఉప్పు తినేసేస్తుంది అంతే వాటిని. అందుకని ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లాగా పేరుకుని కీళ్ళ సందుల్లో ఉండి పాడు చేయటం, ఇక రకరకాలు అనుకోండి, మెయిన్ డ్యామేజ్ చేసి సాల్ట్. అందుకని ఆహారపు అలవాట్లు ఉప్పు లేకుండా తినడానికి ట్రై చేయండి. అసలు కీళ్ళ నొప్పులు లైఫ్లో రావు. ఇప్పుడు మొరార్జీ దేశాయి 100 ఏళ్ళు ఉన్నారు, ఒక్క కీళ్ళ నొప్పి లేదు. గాంధీ గారు 82 ఏళ్ళు, ఎంతో ఒక్క కీళ్ళ నొప్పి లేకుండానే అంత బాగా తిరిగారు. వాళ్ళు ఉప్పు లేకుండా తిన్నవాళ్ళు. అంటే అసలు లైఫ్లో కీళ్ళ నొప్పులు రావు ఉప్పు లేకుండా తింటే 100% ముందు నుంచి. వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా తగ్గుతాయి. అందుకని మనం చెప్పే డైట్స్ మీ ఆరోగ్యానికి, మీ నొప్పులు రాకుండా ఉండటానికి, మీ కీళ్ళ ఆరోగ్యానికి అంత మంచిది. కాబట్టి కాస్త మారండి, వ్యాయామాలు చేయండి. విన్నారు కదండి, కీళ్ళ నొప్పులు లేదంటే మోకాలు చెప్పుల నొప్పులతో బాధపడే వాళ్ళందరూ కూడా మేము సైక్లింగ్ చేయొచ్చో లేదో అన్న ఆలోచన పక్కన పెట్టొచ్చు. బాగా నొప్పి ఉన్న వాళ్ళు చేయలేకపోవచ్చు, కానీ దీనివల్ల మీకు మోకాలు పాడవుతాయని అనుకోవడం మాత్రం అపోహ అంటున్నారు డాక్టర్ గారు. మరి ఆయన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తే కనుక ఎప్పటికీ కీళ్ళ నొప్పులు రావు అంటున్నారు. కాబట్టి ఈ ఆరోగ్య సూత్రాలను తప్పనిసరిగా మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటివరకు ఆరోగ్యం పట్ల మనకున్న అపోహల్ని డాక్టర్ గారు తొలగించారు. కాబట్టి ఇక సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో పంకిన్ సూప్ని తయారు చేసుకునే విధానం చూసేసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఆరోగ్యమే మహాయోగం.